కాంగ్రెస్ వాళ్ళు మస్తు కుట్ర చేసి రైతు బంధు పడద్దని, ఢిల్లీలో పోయి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చిన రైతు బంధు వేయద్దని, వాడవాడు రేవంత్ రెడ్డి రైతులకు బిచ్చమెత్తుడు కేసీఆర్ అన్నాడు, ఇంకొకడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇది దుబారా అన్నాడు. కేసీఆర్ ఏమో మంచిగా పోయిన తాప 8,000 ఇచ్చిండు, ఇప్పుడు 10,000 ఇచ్చిండు, ఇచ్చిండా? ఈ తాప గెలిస్తే ఎంత ఇస్తానడు? ఇక్కడ కుట్ర ఉన్నది, మంచిగా ఉండ్రి. కాంగ్రెస్ వాళ్ళ కరపత్రం చదువుండ్రి, వాళ్ళ పోస్టర్లు చూడుండ్రి. ప్రతి రైతుకు సంవత్సరానికి 15,000 ఇస్తాము అన్నారు. కేసీఆర్ ఏమన్నాడు? ప్రతి ఎకరానికి 16,000 అన్నాడు. అంటే నీకు 3 ఎకరాలు ఉంటే కేసీఆర్ 48 ఇస్తాడు, కాంగ్రెస్ వాడు 3 ఉంటే ఉత్తదే 15 ఇస్తాడు. అది కూడా ఇస్తాడో కర్ణాటక లెక్క ఇక పెడతాడో. ఆ చెప్పిందన్న నకలు కొడితే కొట్టింది, కానీ నకలు మారినకు కమ్సేకం అకల్ బీ నయ్యే ఏంలోకు అకల్ బీ నయ్యే. అరే మనమేమో ఎకరానికి 16 ఇస్తాంరా అంటే వాడు నీకు ఎన్ని ఎకరాలను ఉండని 15 ఇస్తా అంటుండు. అంటే ఆగంగామా? అయితే ఇవాళ రైతు బంధు శుభవార్త వచ్చింది. వీళ్ళు పోయి ఎలక్షన్ కమిషన్కు పైసలు వేయద్దు యాసంగికని దరఖాస్తు పెట్టింది, ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది. మీ అందరికీ ఇవాళ శనివారం, రేపు ఆదివారం, సోమవారం పొద్దున ఫోన్లు తయారు పెట్టుకోరి. సోమవారం నాడు పొద్దున్నే ఛాయ దాగే వరకు టింగ్ 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 మీ ఫోన్లు మొగుతాయి. రైతు బంధు పైసలు బ్యాంకులు పడతాయి, ఫోన్లన్నీ టింగ్ 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 అంటాయి. అనాలనా? కాంగ్రెస్ వాళ్ళు ఎంత కుట్ర చేసినా పాపం వాళ్లకు దేవుడు మన బీఆర్ఎస్ పక్షమే ఉన్నాడు. రైతులకు రైతు బంధు ఇచ్చుడే న్యాయం అన్నాడు కనుక ఈసీ పర్మిషన్ వచ్చింది, సోమవారం పైసలు పడతాయి, తయారుండుంది. ఈ రకంగా మన కేసీఆర్ రైతుల పక్షపాతిగా ఉన్నాడు. ఇకపోతే మా గిరిజనులు, మా ఎస్టీలు, దయచేసి ఒక్క విషయం ఆలోచించండి. ఇవాళ ఎస్టీల కోసం కేసీఆర్ వచ్చినాక 10% విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇచ్చిండు, తండాలు గ్రామ పంచాయతీలు చేసిండు. ఈ తండాల్లో మంచినీళ్ళు లేక పాపం మోసి మోసి అక్కజెల్లెల భుజాలు కాయలు కాస్తుండే. ఇవాళ తండాల్లో గ్రామాల్లో ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇచ్చిండు. మా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు డాంబర్ రోడ్లు, సీసీ రోడ్లు చేపించిండు. ఇవాళ మంచిగా మా ఎస్టీలకు ఎంతో మేలు జరిగింది. ఇంకా ఓటో రెండో కోరికలు ఉన్నాయి. ఇప్పుడు మనం సేవాలాల్ మహారాజును మొక్తం మంచిగా. కేసీఆర్ వచ్చినాక సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరిపిండు మన కేసీఆర్. దేవుని దగ్గర పోయి మొక్కుతనే 5 మొక్కితే 1 2 అవుతాయి, అన్ని ఒక్కసారి అవుతాయా? అసొంటిది కేసీఆర్ ఒక 7 చేసిండు, చేయలేదా? 2,000 పెన్షన్ ఇవ్వలేదా? ఆడవిలో పెళ్లి కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదా? బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇవ్వలేదా? రైతు బంధు ఇచ్చిండా లేదా? రైతు బీమా వచ్చిందా లేదా? 2 పంటలు వండినాయా లేదా? పండిన వడ్లు గింజ చివరి గింజ దాకా కొన్నడా లేదా? ఇవాళ ఒక 10 పనులు అయినాయి, ఇంకో 1 2 బాకీ ఉన్నాం. ఇవాళ ఆ 1 2 కూడా తప్పకుండా చేస్తాం. ఒకటి మనకు రుణమాఫీ. ఇవాళ రుణమాఫీ విషయంలో భారణ అయిపోయింది. అంటే 14,000 కోట్లు వేసేసినాం, ఒక్క 4,000 కోట్లు మిగిలింది. అది కూడా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ అడిగినాం. రేపో మాపో పర్మిషన్ వస్తే రైతు బంధు లెక్క అది కూడా వేసేస్తాం. ఒకవేళ ఈ కాంగ్రెస్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వద్దన దరఖాస్తు పెట్టి కొండి పెట్టిరు. ఒకవేళ రాకపోయినా ఎన్ని రోజులు? 10 రోజులు. డిసెంబర్ 3 తర్వాత ఉండేది కేసీఆరేనే, మిత్తితో సహా ఆయంత 4,000 కోట్లు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇలా రైతు బంధు కింద 11 విడతల్లో 73,000 కోట్లు వేసినాం. ఇప్పుడు వేసేది కలిపితే 80,000 కోట్లు అవుతుంది. 80,000 కోట్లు ఇచ్చిన కేసీఆర్ గీంత 4,000 ఇయ్యడా రుణమాఫీ? తప్పకుండా ఇస్తాం. అందువల్ల మనం పరేషాన్ కావద్దు. ఇప్పటికే మన నర్సంపేటకు రుణమాఫీలో 591 కోట్ల రూపాయలు అయిపోయింది రైతు బంధు. ఈ రకంగా తప్పకుండా రుణమాఫీని కూడా పూర్తి చేసుకుంటాం. ఇక రెండవది ఒక కొన్ని ఇండ్లు కట్టుకునేది ఉన్నది, చేస్తాం తప్పకుండా. ఇండ్ల జాగలు లేని వాళ్ళకు జాగలు ఇస్తాం, తప్పకుండా ఇండ్లు కూడా కట్టిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే మనకు కరోనా వచ్చింది,
కొద్దిగా చేయి కుత్తెమైంది. మధ్యలో బీజేపీ వాడు ఏం చేసిండు, మొన్న వచ్చింది నిర్మలా సీతారామన్, కడుపు సల్లగుండా ఉన్నది ఉన్నట్టు చెప్పింది. ఏం చెప్పింది, బోరు కాడ బాయి కాడ మీటర్ పెట్టలేదని తెలంగాణకి ఇచ్చే పైసలు ఆపేసినా అని చెప్పిందా లేదా? అంటే ఎన్ని పైసలు ఆపిందో తెలుసా, 28,000 కోట్లు. ఈ నాలుగేండ్లకు కలిపి బోరు బాయి కాడ మీటర్ పెట్టలేదు, రైతన్నల ఇంటికి బిల్లు పంపలేదని 28,000 కోట్లు ఆపేసింది. నిజంగా 28,000 కోట్లు వస్తే ఎన్ని పనులు చేసుకుందాం ఇంకా? కానీ కేసీఆర్ ఏమన్నాడు, నేను ఈ మీటర్ పెట్టా మా రైతులకు బిల్లు పంప, ఒక పని తక్కువ చేసుకుంటా, ఒక పూట అన్నం తక్కువ తింటా, కానీ నేను మీటర్ పెట్టా ఫ్రీ కరెంట్ ఇస్తా అన్నాడు మన కేసీఆర్. అసెంబ్లీలో చెప్పిండు మన కేసీఆర్, కేసీఆర్ బతికుండగా నా గొంతులో ప్రాణం ఉండగా మీటర్ పెట్టా రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తా అన్నాడు. అటువంటి కేసీఆర్ను మనం సాధుకోవాలనా చంపుకోవాలనా? 24 గంటల కరెంట్ ఇచ్చి ఇలా మీటర్ పెట్టకుండా రైతుల పక్షపాతాన నిలిచిన కేసీఆర్ను సాధుకోవాలనే వద్దా? ఎందుకంటే మళ్ళా కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు మార్పు మార్పు అంటుండ్రు. ఏంది మార్పు అయ్యా, మళ్ళా 24 గంటల కరెంట్ తీసి 3 గంటలు ఇస్తారా? మీ మార్పు అంటే ఏంది, 24 గంటల కరెంట్ బంద్ చేసి 3 గంటలు ఇస్తారా ఏమి? మళ్ళా 2,000 పింఛన్ తీసి 200 ఇస్తారా ఏమి? ఏం మార్పు చేస్తారు? మీరుండగా నల్ల నీళ్లు రాలే, ఇలా మా చెల్లెలు అక్కలు బిందె పట్టుకొని రోడ్డు మీద పోకుండా ఇంటింటికి నీళ్ళు వచ్చినాయి. మార్పు అంటే గది కాదా? మీరుండగా ఏమొచ్చింది, నేను రాను బిడ్డో సర్కారు దావకానకు అని పాట వచ్చింది. ఇవాళ కేసీఆర్ మార్పు తెచ్చిండు, పోదాం పద బిడ్డ సర్కారు దావకానకు అంటుంది. అరే మీరుండగా దొంగరాత్రి కరెంట్ మీద పాటలు వచ్చినాయి, ఈ దొంగోలు వచ్చే కరెంటుతో నేను ఎగసమెట్లా చేతురాని. కేసీఆర్ మార్పు తెచ్చిండు, కట్కేస్తే కరెంట్ వచ్చేటట్టు చేసిండు. మీరుండగా మంచినీళ్లు లేక అక్క చెల్లెళ్ళు బోసి మోసి భుజాలు కాయలు కాస్తే బోరింగులు కొడితే పాటలు వచ్చినాయి, టింగు టింగు నా బోరింగు ఎంత కొట్టినా రాదాయే అని పాటలు వచ్చినాయి. ఇప్పుడు టింగు లేదు బోరింగు లేదు, ఇంట్లోకే నీళ్ళు వస్తున్నాయి, రాలేదా? ఆనాడు మా ఎస్టీలు పాపం బొంబాయి దుబాయి బతకబోయింది, నెక్కొండలో కరెంటు రాక పంటలు బండక నీళ్లు రాక బొంబాయి బతకబోతుంటే తల్లి ఏడుస్తా ఉండే, ఇల్లు పదిలంగుండు బిడ్డ నువ్వు పదిలంగుండు బిడ్డ అని పాటలు వచ్చినాయి. ఇవాళ పరిస్థితి ఉందా? బొంబాయోడ ఇడికి వస్తుండు, ఛత్తీస్గఢ్ ఇక్కడికి వస్తుండు. ఇవాళ ఊర్లల్లా కరువు పడితే కాంగ్రెస్ కాలంలో కైకిలు దొరకకపోతుండే, కానీ ఈరోజు ఎక్కడ పోయినా ఛత్తీస్గఢ్కి వెళ్ళి మొగోళ్ళు వచ్చి 5,000 ఎకరం గుత్తబట్టి వేసిపోతలేరు. మారిందా లేదా? మరి ఏం మార్పు నాయన, మీ కాలంలో ఊళ్ళల్లో పని దొరకలే, ఇవాళ కేసీఆర్ కాలంలో మనమే 10 మందికి పనిస్తున్నాం, ఇది మార్పు. ఇవన్నీ గమనించండి, దయచేసి ఈ 5 రోజులు కష్టపడాలి, అందరికి కూడా చెప్పాలి. మా గిరిజనులకు అన్ని పనులైనా ఒక్కటే బాకీ ఉన్నాం, ఈ తాప మా పెద్దన్నను గెలపండి, గిరిజన బంధు కూడా ఇప్పిస్తాం మీకు. మనకు తండాలైనాయి, రిజర్వేషన్లు అయినాయి, గ్రామ పంచాయతీలైనాయి, నీళ్ళు వచ్చింది, రైతు బంధు వచ్చింది, పింఛన్ వచ్చింది, తప్పకుండా ఈ తాప గిరిజన బంధు కూడా ఇచ్చి మిమ్మల్ని కాపాడుకుంటాం. కేసీఆర్ వచ్చినాక పేకాట క్లబ్బులు బంద్ అయినాయి, మా అక్క చెల్లెలు మంచిగా వినాలి, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు గల్లీకి ఒక పేకాట క్లబ్ ఉండే, మొత్తం మొగవాళ్ళు పోయి పత్తాలు ఆడి ఆడి ఎన్నో సంసారాలు ఖరాబైనాయి. కానీ కేసీఆర్ వచ్చినాక ఈ తెలంగాణలో పేకాట క్లబ్బులన్నీ మూసేసిండ్రు, ఉక్కు పాదంతో అనిచేసిండ్రు, ఎక్కడ పత్తాలు ఆడుకునే క్లబ్బులు లేకుండా చేసిండు, అక్క చెల్లెలను కాపాడుకున్నాడు మన కేసీఆర్. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వస్తే గల్లీకో పేకాట క్లబ్ వస్తుంది, మా అక్క జల్లెళ్ళ పుస్తెల తాళ్ళం కూడా తెంపుతారు ఈ కాంగ్రెస్ వాళ్ళు, జాగ్రత్త అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఆనాడు పేకాట క్లబ్బులు గుడుంబ, ఇవాళ పేకాట క్లబ్బులు లేకుండా చేసిండు కేసీఆర్, పేదల ప్రాణాలు కాపాడిండు, అక్క చెల్లెళ్లకు అండగా నిలిచిండు మన కేసీఆర్. అందువల్ల దయచేసి బాగా ఆలోచించండి, మనకు మంచి పని చేసిన మన కేసీఆర్ను మనం కాపాడుకుందాం. రేపొద్దున ఏదైనా మీకు పింఛన్ కావాలి, కొత్త రేషన్ కార్డు కావాలి, మీకు ఏదైనా పని కావాలంటే పెద్దన్నకు చెప్తే నా దగ్గరికి వచ్చి కూర్చొని చేపిస్తాడు. ఈ రాహుల్ గాంధీ పోయి ఢిల్లీలో పడితే ఎవడు జిమ్మేదారు? ఈ ప్రియాంక గాంధీ పోయి ఢిల్లీలో పడితే ఆడ దొరకాలే? ఈ ప్రియాంక గాంధీ ఇంతగానో వీడ తిరుగుతున్నది, వాళ్ళ సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్,
ఉత్తర్ ప్రదేశ్ లో ఈమె తిరుగుతే ఎన్ని సీట్లు వచ్చినాయో తెలుసా? ఉత్తర్ ప్రదేశ్ లో 403 ఎమ్మెల్యేలు ఉంటారు. ప్రియాంక గాంధీ ఉత్తర్ ప్రదేశ్ లో కాలికి బల్బం కట్టకుండా తిరిగింది. ఆడ ఎన్ని గెలిచిందంటే రెండే. 403 కు కాంగ్రెస్ గెలిచింది రెండే. అంటే వాళ్ళ సొంత ఊళ్ళో వాళ్ళ సొంత రాష్ట్రంలోనే నువ్వు మంచికలేవని వాళ్ళను నేలకేసి కొట్టిరు. వాళ్ళు వచ్చి తెలంగాణలో మనకు శుద్ధులు చెప్తే ఎట్లా? గాలు చెప్తే మనం నమ్ముతామా? నువ్వు నిజంగా మంచిగా చేస్తే నీ ఊళ్ళోనే నువ్వు గెలుతూ నీ ఊళ్ళోనే నేను బండకేసి కొడితే నువ్వు వచ్చి మా తెలంగాణలో మమ్మల్ని మోసం చేస్తామంటే మోసపోదామా? మోసపోదామా? మరి ప్రియాంక గాంధీ అంత గొప్ప నాయకురాలైతే ఉత్తరప్రదేశ్లో కనీసం సింగిల్ డిజిట్ ఎందుకు దాటకపోతుంది? 403లో 3 ఎందుకు రాకపోయాయి మీకు? అంటే మిమ్మల్ని రిజెక్ట్ చేసిన జనం. మీరు పనికిరారు, మీరు ప్రజలకు సేవ చేయరు, మీ మాటలు ఎక్కువ చేతలు తక్కువ అని మిమ్మల్ని బండకేసి కొట్టిరు ఉత్తరప్రదేశ్లో. ఈడొచ్చి మా కేసీఆర్ ఇవాళ సాధుకుంటున్నాడు. ఇవాళ ప్రజలకు మంచిగా కాళ్ళల్లో చేతులలో ఉన్నాడు. ప్రజలే హైకమాండ్గా మన కేసీఆర్ పనిచేస్తున్నాడు. అందుకే మన కేసీఆర్ను మనం ఓటేసి గెలిపించుకుందాం. వాళ్ళు ఒక్కసారి అంటారు, ఒక్కసారి గిట్ట మనం నమ్మితిమా అంటే మళ్ళా 10 ఏళ్ళు వెనుకకు పోతాం. 11 సార్లు గెలిచింది కాంగ్రెస్, మంచినీళ్ళు ఇయ్యలే, కరెంట్ ఇయ్యలే, కనీసం రైతు బంధు ఇయ్యలే. నమ్మితే మోసపోతాం, ఆగమైతాం. అందువల్ల దయచేసి రిస్క్ వద్దు, రిస్క్ వద్దు, రిస్క్ వద్దు, రిస్క్ వద్దు. జై తెలంగాణ. మా అన్న ఇంకోటి యాజ్ చేయమంటుండు, మీ ఓడు తక్కువడా? మొత్తం తెలంగాణలో జిల్లా కాకుండా ఎక్కడన్నా మెడికల్ కాలేజ్ వచ్చిందంటే అది ఒక్కటే ఒక్కటి నర్సంపేట. ఏడ ఇచ్చినా ములుగు, మహబూబాబాద్, వరంగల్, జనగాం అట్లా జిల్లా హెడ్క్వార్టర్లు ఇచ్చినాం. కానీ పెద్దన్న పట్టు పట్టి జిల్లా కాకపోయినా నర్సంపేట్కు మెడికల్ కాలేజ్ తెచ్చింది. ఇప్పుడేమంటుండు, నన్ను ఇడతలేడిగా, ఎట్లనే చేసి నెక్కొండల సివిల్ హాస్పిటల్ పెట్టు అంటుండు. ఇప్పుడు నర్సంపేటది అది మెడికల్ కాలేజ్ అయితే ఆడ సివిల్ హాస్పిటల్ ఫ్రీ అవుతుంది కదా, దాన్ని తెచ్చి నెక్కొండలు పెట్టాలి అంటుండు. నేను పెడతానకు ముందే సపట్లు కొడతావు. పెట్టాలనా? పెట్టాలనా? పెట్టాలంటే ఏం చేయాలి? పెట్టాలంటే ఏం చేయాలి? కారు గుద్దుని పెద్దని నాకు ఇయ్యండి, నేను ఈడ సివిల్ హాస్పిటల్ పెడతా. ఇక మీ చేతులున్నది కాదు. అట్లే దీన్ని ఒక మున్సిపాలిటీ చేసుకుందామా? నెక్కొండని చేద్దామా? కావాలా? చాలా బరాబర్ మన గవర్నమెంట్ రాగానే నెల లోపల నెక్కొండ మున్సిపాలిటీ జీవో ఇస్తాం. జై తెలంగాణ.